ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్లో 2వ రోజు డివిజన్ ఇన్ఛార్జి పివి ఫణికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ మాజీ చైర్మన్ మోటపర్రి వెంకటబాబా ప్రసాద్, మాజీ మంత్రి కొల్లు రవీంద్రత నాయుడు, కొల్లు పునీత్ తదితర డివిజన్ టీడీపీ నాయకులు ఇంటింటికి పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేసే కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ మాజీ చైర్మన్ మోటపర్రి వెంకటబాబా ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ 45వ డివిజన్లో గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధికి, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధికి వైసీపీ నాయకులతో చర్చకు సిద్ధమన్నారు. మా వార్డు అధ్యక్ష కార్యదర్శులు రవిగారు కానీ, భానువు గారు కానీ, అలాగే కొనకళ్ళు అరుణ్ గారు కానీ, మాజీ కార్పొరేటర్ అయినటువంటి నరేష్ గారు కానీ అందరి సహకారంతో మరి ఈ డివిజన్లో తిరుగుతుంది జరుగుతుంది. ఇంటింటికి తెలుగుదేశం అనే పేరుతో మరి ఈ రోజు నిన్న 4 రోజుల నుంచి 45వ డివిజన్లో వైసీపీ నాయకులు తిరిగి వేల కోట్లు అభివృద్ధి చేశామని చెప్పి ప్రజలకి ఏదో రాణి పథకాలు కూడా ఒక కాగితం మీద ప్రింట్ వేసి ప్రజలకు ఇంటింటికి ఇచ్చారంట. ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 45వ డివిజన్లో తెలుగుదేశం ప్రభుత్వంలో కింద మా బాబా గారు మాజీ చైర్మన్ గారు కూడా చెప్పారు, ఛాలెంజ్ చేసి చెప్తున్నా 45వ డివిజన్లో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఏం జరిగింది, ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో వైసీపీ ఆధ్వర్యంలో ఏం జరిగింది అనేది చర్చకు సిద్ధంగా మేము ఉన్నాము. పాలకులు, వైసీపీ పాలకులు కూడా చర్చకు సిద్ధం కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఇవాళ ఈ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి. నిన్న ఒక ఇంటికి వెళ్తే ఒక ఆవిడ పెన్షన్ తీశారు బాబు, నాకు అర్హులైనా కూడా పెన్షన్ ఇవ్వట్లేదని చెప్పి లబోదిబోమంటున్నారు. వైసీపీ కార్యకర్తలకే పెన్షన్లు కానీ పథకాలు కానీ ఇస్తున్నారు. ఇలా డివిజన్లో చాలా రకాల సమస్యలు, శానిటేషన్ సమస్య ఉంది, ఇవాళ ఎక్కడికక్కడ ముర్రు నిలిచిపోయి, ఇవాళ డ్రైనేజీ సమస్య ఉంది ఈ డివిజన్లో, అలాగే బస్టాండ్ సెంటర్లో, గానపోడ్ సెంటర్లో ఎంతోమంది వేల మంది జనం తిరుగుతారు. బస్టాండ్కి కానీ ఇటు ఈడేపల్లి ఆంజనేయస్వామి గుడి రోడ్డుకి కానీ ఇటు జిల్లా కోర్టుకు కానీ వచ్చేవాళ్ళు, వర్షం వస్తే మునిగిపోద్ది. నేను ఎన్నికల సమయంలో కూడా చెప్పా, నేను రోడ్డు నేను వేయిస్తాను వర్షం వస్తే మునిగిపోద్దని. మరి అలాంటి రోడ్లు కూడా 3 సంవత్సరాల పాలనలో వైసీపీ పాలనలో ఏం చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇవాళ సిడింబి ఆటగాళ్ళలో రోడ్లు కూడా వేయని దుస్థితి ఉంది. శాంక్షన్ అయిన కూడా కక్ష సాధింపు చర్యలతో సిడింబి ఆటగాళ్ళలో రోడ్లు వేయట్లేదు. ఇవాళ ఇవాళ పాలకులు అన్ని కక్ష సాధింపు చర్యలతో చేస్తున్నారు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. 4 రోజుల పాటు మేము ఏదో 45వ డివిజన్లో తిరిగి ఇంటింటికి గడప గడపకి వైసీపీ అని చెప్పి ప్రచారం చేసుకుంటాం తప్పితే రాణి పథకాలు కూడా ప్రజలకు ఇస్తూ వాళ్ళని మభ్యపెడుతూ ఎంతకాలం చేస్తారని చెప్పి ప్రజలే ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు గడప ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం వెళ్ళి వారి ఓట్లు ఉన్నాయా లేదా అని వెరిఫికేషన్ చేస్తాం. అట్లాగే వారి సమస్యలన్నీ కూడా తెలుసుకుంటాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వైఫల్యాలన్నీ కూడా మరి తెలుసుకుని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తాం. ప్రభుత్వం విజ్ఞప్తులు కనుక చేయని పక్షంలో వాటి మీద ప్రజా పోరాటాలు మేము చేస్తామని తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. పోరాటంతోనే వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంక్షేమంతో వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అభివృద్ధితో వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గత వాళ్ళ అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు మేమే అభివృద్ధి చేసామని చెప్పి, ఇక్కడ పైప్ లైన్లతో సహా అన్నీ కూడా ఈ వార్డులు అన్నీ కూడా మా ఆధ్వర్యంలోనే జరిగినాయి. గతంలో పార్కు కూడా తెలుగుదేశం ఆధ్వర్యంలోనే దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అన్ని రకాలుగా ఈ వార్డులు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే జరిగింది. కానీ ఇవాళ వాళ్ళు గడప గడపకి వైసీపీ అనే దాంట్లో వాళ్ళు తెలుగుదేశం ఏం చేయలేదు, వైసీపీనే చేశారని చెప్తున్నారు. దానికి చర్చకు సిద్ధంగా ఉన్నాం మేము. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మచిలీపట్నంలో 1,000,000,000 రూపాయలు అభివృద్ధి చేసింది. కొల్లు రవీంద్ర గారు, కొనకల్ నారాయణ గారి సారథ్యంలో 1,000,000,000 రూపాయలు అభివృద్ధి చేసింది అనేది నేను తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నా. మచిలీపట్నంలో 8 రిజర్వాయర్లు కట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది, శ్మశానాలు డెవలప్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అంతేకాకుండా లైట్ ఎల్ఈడి లైట్లు కానీ, మంచినీళ్ళు, ముఖ్యంగా మంచినీళ్ళు, మచిలీపట్నం మొత్తం కూడా మంచినీళ్ళు ఈరోజు తృప్తిగా తాగుతున్నారంటే మేము అక్కడ తలగటూరు నుంచి ఇక్కడ మన 3 స్తంభాల వరకు పైప్ లైన్ మార్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకి, ముఖ్యంగా మేము మంచినీళ్ళకి ఇచ్చాం. గతంలో మేము పోటీ చేసినప్పుడు, మేము ప్రభుత్వం పరిపాలన చేసేప్పుడు మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసానికి ఎక్కువ కృషి చేసాం. అట్లాగే శానిటేషన్ ఎక్కువ బాగా చేసాం, అట్లాగే లైట్లు బాగా చేసాం, మౌలిక సదుపాయాలన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది కలగంగా చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి, రాబోయే రోజుల్లో ఈ అప్పుల పరిపాలనకి తరిమి కొట్టి మన పిల్లలు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కావాలంటే తెలుగుదేశం పార్టీకి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి నమస్కారం మీ అందరూ కూడా కోరుకుంటున్నాను.
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఓటర్ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఓట్లన్నీ కూడా కొన్ని ఓట్లు ఇక్కడ ఉన్నట్లేదు, వేరే వార్డులో ఉన్నాయి. ఎన్ని ఎవరన్నా ఉన్నా కానీ ముందుగానే ఇక్కడ లేని వాళ్ళకి ఇక్కడికి మార్చుకోవచ్చు, లేదంటే వేరే వాళ్ళు ఉన్న చోట అక్కడికైనా మార్చుకోవచ్చు. అవన్నీ ప్రజలకు తెలియజేస్తూ మా కార్యక్రమాలు మేము చేస్తున్నాం. అదేవిధంగా ఈ వార్డులో 40 లక్షలు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఉండగానే ఇక్కడ పార్కును డెవలప్మెంట్ చేశారు. అదేవిధంగా ప్రతి వీధిలోనూ సిమెంట్ రోడ్లు వేశారు తెలుగుదేశం ఉండలే. అదేవిధంగా పైప్ లైన్లు కూడా అన్నీ కొత్త లేని చోట కూడా ప్రతి సందుకి పైప్ లైన్లు వేయటం జరిగింది. కాబట్టి ప్రజలన్నీ ఉన్న ప్రభుత్వం చేస్తున్న ఈ విధానాలను చూసి అందరూ గమనిస్తున్నారు. కాబట్టి వచ్చే ఎలక్షన్లో తెలుగుదేశాన్ని అఖండ విజయంతో గెలిపించి చంద్రబాబు గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేస్తే కానీ మన బాధలన్నీ తీరవని చెప్పి నేను చెప్తున్నాను.